తెలంగాణలో గంజాయి గుప్పమంటోంది విద్యార్థుల టార్గెట్ గా వీటి అమ్మకాలు జోరుగా సాగుతున్నాయి పోలీసులు తనిఖీలు చేసి అడపదడప గంజాయి స్మగ్లర్లను పట్టుకుంటున్నా దందా మాత్రం ఆగడం లేదు రోజుకో చోట గంజాయి గ్యాంగ్లు పట్టుబడుతూనే ఉన్నాయి గంజాయి దందా కొనసాగుతోంది అక్రమ రవాణాను అరికట్టేందుకు చర్యలు తీసుకుంటున్నామని చెబుతున్నా పోలీస్ ఎక్సైజ్ అధికారుల మధ్య సమన్వయం కరువై విక్రయాలు జోరుగా కొనసాగుతున్నాయి నిజామాబాద్ రైల్వే స్టేషన్ ను అడ్డాగా చేసుకుని గంజాయి విక్రయాలు జరుగుతున్నాయి మహారాష్టలోని నాందేడ్ నుంచి గంజాయి రవాణా చేస్తూ విక్రయాలు కొనసాగిస్తున్నారు గంజాయి సేవిస్తున్న వారిపై కేసులు నమోదు చేస్తున్న అధికారులు అసలు సూత్రధారులను మాత్రం పట్టుకోవడం లేదు తాజాగా గంజాయి సేవిస్తున్న ఇద్దరిని అరెస్టు చేసి నాలుగు వందల గ్రాముల ఎండు గంజాయిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు డిగ్రీ పూర్తి చేసి డబ్బుల కోసం గంజాయి విక్రయిస్తున్నట్టు నిందితులు పోలీసులకు తెలిపారు నిజామాబాద్ జిల్లాలో యువతను టార్గెట్ చేస్తూ గంజాయి స్మగ్లర్లు మత్తు పదార్థాలను అమ్మకాలు చేస్తున్నారు జిల్లాలో ఇటీవల దొరికిన గంజాయి అమ్మకాల్లో విద్యార్థులు పట్టుబడటం ఆందోళన కలిగిస్తోంది చిన్న చిన్న పాకెట్లుగా చేసి కాలేజీలు స్కూళ్ల దగ్గర గంజాయి విక్రయాలు చేస్తున్నట్టు పోలీసుల దృష్టికొచ్చింది పాండబాలు హోటళ్లు దుకాణాలను అడ్డాగా చేసుకుని గంజాయి విక్రయాలకు పాల్పడుతున్నారు ప్యాకెట్ను బట్టి వంద నుంచి నాలుగు వందల రూపాయల వరకు విక్రయిస్తున్నారు గంజాయిని సిగరెట్లో పెట్టుకుని ఆ మత్తును యువత ఆస్వాదిస్తున్నారు వీరితో పాటు కూలీలు ఎక్కువ మత్తు కోసం గంజాయిని సేవిస్తున్నారు యూత్ టార్గెట్ గా గంజాయి విక్రయాలు జోరుగా సాగుతున్నా అధికారులు అసలు సూత్రధారులను పట్టుకోవడంలో విఫలమవుతున్నారని ఆరోపణలున్నాయి గంజాయి సేవించే వారిని అరెస్టు చేసి చేతులు దులుపుకోకుండా అసలు సూత్రధారులపై బుక్కుపాదం మోపాలని విద్యార్థుల తల్లిదండ్రులు కోరుతున్నారు